परम शांति ईरोजु पुरुषार्थमुनकु धारणा पॉइंट्स बापंटुन्नारु मीकु डैली विभिन्न स्वरूपंलो विभिन्न स्वाभिमानं योक्क अभ्यासं चेस्तू उंडमनि चाला रकाल पॉइंट्स इस्तू उन्नां दान्नी मीरु चाला अलर्ट गा उंडि चेस्तू उंडाली लेकपोते योगं कुदरटं लेदु మనసు అటు ఇటు వెళ్తుంది అని అనుకుంటూ ఉంటారు. అందుకు అలా కాకుండా ఉన్నతమైన పురుషార్థం చేయాలి అంటే డైలీ చెప్పేటువంటి పురుషార్థంలోని మంచి మంచి పాయింట్స్ గురించి మననం చేస్తూ ఉండండి. ఆ స్వరూపంలో స్థిరంగా ఉంటే మీ స్థితి చాలా ఉన్నతంగా తయారవుతుంది. అనగా మీరు ప్రపంచం నుండి ఎంతో న్యారాగా హల్కాగా మరియు నిశ్చింతగా ఉండగలుగుతారు. దీన్ని మీరు చెకింగ్ చేసుకుంటూ తమ ప్రతి ఒక్క సెకండును పరిశీలించుకోండి. రాత్రికి ఇంకా చాలా జాగ్రత్తగా చెకింగ్ చేసుకొని మీకు మీరే మార్కులు వేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఆనంద స్వరూపమైన ఆత్మను అనే స్వమానం ఉందనుకోండి. దాన్ని ఎంతో ఉన్నతంగా అనుభవం చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్వమానంను బాగా మననం మదనం చేయండి. ఇలాగా రెండు రెండు పాయింట్స్ని తీసుకొని స్వమానం అనుసారంగా మీరు దాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ అభ్యాసం చేస్తూ ఉండండి. తేలికగా ఉండగలుగుతారు ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే. ఈ విధంగా నాలెడ్జ్ఫుల్గా అయ్యి ప్రతి ఒక్క స్వమానాన్ని అభ్యాసం చేయండి. అప్పుడే మీరు పవర్ఫుల్గా కాగలుగుతారు. పవర్ఫుల్ ఆత్మయే స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన కార్యక్రమంను చేయగలుగుతుంది. కేవలం నిరాకారి బాప్ స్వరూపం అంటే బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మీకు తెలియకుండానే మనసు భ్రమిస్తూ ఉంటుంది. అందుకనే స్వయం మీ పైన మీరే ఫుల్ అటెన్షన్ పెట్టుకొని తీవ్ర పురుషార్థం చెయ్యండి. ధైర్యం పెట్టుకుంటే తండ్రి యొక్క సహయోగం మీకు ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. దీనితోనే మీరు సఫలతను పొందగలుగుతారు. బాపు మీకు చాలా స్వమానం యొక్క లిస్ట్ ఇచ్చారు. మీరు ఎంతగా దీనిపైన మన్ బుద్ధిని ఉపయోగిస్తూ ధారణ చేస్తూ ఉంటారో అంతంతగా మీరు జాగృతం అవుతూ ఉంటారు. బాప్ సమానమైన ఆత్మలం మేము. మేమే విజయ రత్నాలము. మేమే విశ్వ కళ్యాణకారి ఆత్మలం. మేము అందరికీ కూడా పూర్వజులం. ఆధారమూర్తి ఆత్మలం మేమే. విశ్వం మొత్తానికి ఉద్ధారమూర్తులం మేమే. విశ్వ కళ్యాణకారి ఆత్మలం. విశ్వ పరివర్తక ఆత్మలం. శ్రేష్టమైన పూజనీయమైన ఆత్మలం మేమే. మేమే ఈ దుఃఖ ప్రపంచం నుండి అందరినీ సుఖ ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళేది. కనుక మమ్మల్ని అందరూ పిలుస్తూ ఉన్నారు. మేము విఘ్న వినాశక ఆత్మలము. మేము శ్రేష్టాతి శ్రేష్టమైన విశేషమైన ఆత్మలం. విశ్వ కళ్యాణము అనే బాధ్యతా కిరీటాన్ని ధరించిన ఆత్మలము. దుఃఖహర్త సుఖకర్త ఆత్మలం మేమే. బాపు యొక్క ఆశలను పూర్తి చేసే ఆత్మలం మేమే అని మీరు సంకల్పం చేస్తూ ఈ యొక్క స్వమానంలో ఉంటూ సమయమానుసారంగా దానిలో
స్థిరంగా ఉంటూ ఉంటే మీ మెరుపు ద్వారా మీ యొక్క తేజస్సు ద్వారా విశ్వ పరివర్తన కార్యక్రమం సంపన్నం అవుతూ ఉంటుంది. ఇలా బాపు చెప్పిన స్వమానం మీ యొక్క స్వస్థితి ఉన్నతమైనటువంటి స్టేజ్ని స్మృతి చేసుకుంటూ మీరు మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని సంపన్నం చేయండి. అచ్చా పరమశాంతి.